నిజామాబాద్ జిల్లాలో మళ్లీ తప్పులో కాలేశారు వైద్యాధికారులు. గత నెల 26 నుంచి 28 వరకు ఒక్క రోజులోనే 17,000 పైగా కేసులు నమోదైనట్లు చూపిన అధికారులు మళ్లీ కేసులు తగ్గినట్లు ప్రకటించారు. ఏప్రిల్ నెల 26 వరకు మొదటి సెకండ్ వేవ్లో కలిపి పాజిటివ్ కేసులు 26,576 ఉన్నట్లు హెల్త్ బులెటిన్లో తెలిపారు వైద్యాధికారులు. మరుసటి రోజే 27 నాటి హెల్త్ బులెటిన్లో కేసుల సంఖ్య 43,571 ఉన్నట్లు ప్రకటించారు. ఒక్కరోజే 16,995 కరోనా పాజిటివ్ కేసులు పెరిగినట్లు తెలిపారు. తర్వాత 27న మరో 629 పాజిటివ్ కేసులను కలిపి 44,200గా ప్రకటించారు. దీంతో జిల్లా వైద్యాధికారులు అప్పటి వరకు చూపిన లెక్కలు అన్నీ తప్పేనని బయటపడింది. ఈ విషయంలో V6లో రావడంతో వైద్యాధికారులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. దీంతో ఏప్రిల్ 27 నాటి రిపోర్ట్తో తమకు సంబంధం లేదని, ఎవరు ప్రకటించారో తెలియదని చెప్పి చేతులు దులుపుకున్నారు. ఏప్రిల్ 30న ఇచ్చిన అధికారిక ప్రకటనలో మళ్లీ కేసులు తగ్గించి చూపారు. శుక్రవారం మొత్తం 2,470 మందికి పరీక్షలు చేశామని, ఇందులో 579 మందికి పాజిటివ్ వచ్చిందని వివరించారు. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,981 అని ప్రకటించారు. కరోనా కేసులను తక్కువగా చేసి చూపేందుకు అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని మండిపడుతున్నారు జనం.